గ్రంథం పరుసవేది పాలో కోల్హో పాలో కోల్హో అత్యంత ప్రభావశాలురైన సమకాలీన రచయితలలో ఒకరు ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో రియో డి జే నిరో బ్రెజిల్లో జన్మించారు ఆయన రచనలు అనేకం అంతర్జాతీయంగా అత్యధిక అమ్మకాలు సాధించాయి ఆయన రచనలు ఎనభై రెండు భాషలలోకి అనువాదమై ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై పైన దేశాల్లో రెండు వందల ముప్పై మిలియన్ ప్రతులకు పైగా అమ్మకమయ్యాయి ఆయన బ్రెజిలియన్ అకాడమీ ఆఫ్ లెటర్స్లో సభ్యులు షెవాలియర్ ది లార్డర్ నాషియోనల్ ది లా లేజియోన్ డి ఆనర్ పురస్కార గ్రహీత రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో ఆయన ఐక్యరాజ్య సమితి శాంతిదోతగా పేర్కొనబడ్డారు నిష్కలంకంగా గర్భం దాల్చిన మేరీ నిన్ను శరణ వేడిన మా కోసం ప్రార్థించు బ దారిన వెళ్తూ ఒక గ్రామంలో ప్రవేశించారు మార్తా అనే స్త్రీ జీసస్ను తన ఇంటికి ఆహ్వానించింది ఆమెకు మేరీ అనే సోదరి ఉన్నది ఆమె ప్రభు బోధనలు వింటూ ఆయన పాదాల చెంత కూర్చున్నది మార్తా మార్తా మాత్రం అతిథి సత్కార బాధ్యతలలో తీరిక దొరకక కలవరపడింది ఆమె ఆయనను సమీపించి ఇలా అడిగింది ప్రభు నా సోదరి నా సోదరి ఆతిథ్య బాధ్యత అంతా నా మీద వదిలివేసినందుకు మీకు మీకేమీ పట్టదా నాకు సాయం చేయమని ఆమెకు చెప్పండి మేరీకి చెప్పండి అని అడిగింది మార్త ఆమెకు ప్రభువు సమాధానం చెప్పారు యేసు ప్రభు మార్తకి ఏం సమాధానం చెప్పారు అంటే మార్త మార్త నువ్వు పలు విషయాలను గురించి చింతించి హైరాణ పడుతున్నావు మేరీ మాత్రం నవ్యమైన సవ్యమైన విషయాన్ని ఎంచుకున్నది ఆమెకు దానిని దూరం చేయకూడదు ల్యూకో ల్యూక్ పదో అధ్యాయం ముప్పై ఎనిమిది నలభై రెండు వరకు ఈ యొక్క అంతరార్థం ఉంది తొలి పలుకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మా స్వదేశం బ్రెజిల్లో పరుషవేది ది ఆల్కెమిస్ట్ ప్రచురణ అయినప్పుడు ఎవరు గమనించలేదు ఆ పుస్తకం విడుదలైన మొదటి వారం ఒక్కరు మాత్రమే ఆ పుస్తకం కొన్నారని దేశం ఈశాన్య మూలన ఉన్న ఒక పుస్తక విక్రేత నాతో చెప్పాడు మరొక కాపీ అమ్మటానికి అది ఆ మొదటి కాపీ కొన్న వ్యక్తికే ఆ విక్రేతకు ఆరు నెలలు పట్టింది మూడవ కాపీ అమ్మటానికి ఎంతకాలం పట్టిందో ఎవరికి తెలుసు సంవత్సరం తిరిగేసరికి పరుసవేది అంటే ది ఆల్కమిస్ట్ అనే బుక్ పసచూపలేదని అందరికీ తెలిసిపోయింది నా తొలి ప్రాచరణకర్త నన్ను వదిలించుకునే ప్రయత్నంలో మా కాంట్రాక్టు రద్దు చేశారు ఈ పదంలో వాళ్ళు చేతులు దులిపివేసుకుని నా పుస్తకం చేతి నా చేతికి ఇచ్చారు నా పుస్తకం నా చేతికి ఇచ్చారు అప్పుడు నా వయస్సు నలభై ఒకటి దిక్కుతోచనే స్థితికి చేరాను కానీ ఆ పుస్తకం పట్ల నా విశ్వాసం సడలలేదు నా దృక్పథం చదరలేదు కారణం అందులో ఉన్నది నేనే నా మనసు నా ఆత్మ అంతా అందులోనే ఉన్నాయి ఆ పుస్తకం నా సజీవ జీవానికి ప్రకృతి ప్రతికృతి గుప్త నిధుల వేటలో రమణీయమైన అద్భుత స్థలాన్ని కలగంటూ ఒక వ్యక్తి బయలుదేరుతాడు తను వెతుకుతున్న ఆ నిధి ఎంతకాలమో తనలోనే ఉన్నదని అతను గ్రహిస్తాడు నేను నా ఆత్మకథని అనుసరించాను రాయగల శక్తి సామర్థ్యమే నాలో ఉన్న ప్రజ్ఞ ఈ నిధి ప్రపంచంతో పంచుకోవాలనుకున్నాను పరుస వేదిలో నేను వ్రాసినట్లుగా మీరు ఏదైనా కావాలనుకుంటే మీకు సహాయపడటానికి ఈ విశ్వమంతా ఏకమవుతుంది నేను ఇతర ప్రచారణకర్తల తలుపు తట్టడం ఆరంభించాను ఒక తలుపు తెరుచుకున్నది ఆ తలుపు వెనుక మనిషి నాలోను నా పుస్తకంలోను నమ్మకం ఉంచి వేదికి మరొక అవకాశం ఇవ్వటానికి ఒప్పుకున్నారు నోటి మాటతో నిదానంగా మొదలై పుస్తకం అమ్మకాలు మూడు వేలు తర్వాత ఆరు వేలు పదివేలు ఒక్కొక్కటి సంవత్సరంలో పుంజుకున్నాయి ఎనిమిది నెలల తర్వాత స్థానిక పుస్తక దుకాణంలో ఒకరు పరుసు వేది ప్రతి ఒక్కటి కొన్నారు ఆయన బ్రెజిల్ దర్శించుకున్న ఒక అమెరికన్ వ్యక్తి ఆ పుస్తకం అనువాదం చేసి దాని ప్రచురణకు అమెరికాలో ఒక ప్రచురణకర్తను ప్రచురణకర్తను వెతికి నాకు సాయపడాలని ఆయన ఉద్దేశ్యం దాన్ని అమెరికన్ పాఠకులకు అందించడానికి హార్పర్ కొలిన్స్ సమ్మతించారు వారు ఎంతో ప్రచారం చేసి న్యూయార్క్ టైమ్స్ ఇంకా పలుకుబడి గల పత్రికలలో ప్రకటనలు రేడియో టెలివిజన్లలో ఇంటర్వ్యూలు ఆ పుస్తకం విడుదల చేశారు ఇంటర్వ్యూలలో ఆ పుస్తకం విడుదల చేశారు కానీ బ్రెజిల్లో లాగా బ్రెజిల్లో లాగానే అమెరికాలో కూడా నోటి మాటతోనే ప్రచారం పొంది ఆ పుస్తకం అమ్మకాలు నిదానంగా సాగాయి అప్పుడు ఒకనాడు చేతిలో ఆ పుస్తకంతో బిల్ క్లింటన్ శ్వేత సౌధం నుంచి బయటికి వస్తున్న ఫోటో ఒకటి ప్రచురణ అయ్యింది ఆ తర్వాత మడోనా ఆ పుస్తకాన్ని గురించి వాటిని ఫేర్లో ఇంతలు ఇంతలుగా వ్రాసింది అంతే జీవితంలో అన్ని బాటల నుంచి రష్ లింబో విల్ స్మిత్ నుంచి కాలేజ్ స్టూడెంట్లు స్వకార్ మాముల వరకు అందరూ ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు పరుశవేది హఠాత్తుగా ఒక సజీవ దైవ ఘటన అయి కూర్చున్నది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ జాబితాలోకి ఎక్కింది ఆ రచయితకైన రచనా జీవనంలో అది ఒక మైలురాయి అక్కడికి చేరటమే కాదు అక్కడ నాలుగు వందల వారాలకు పైగా తిష్టవేసింది ఎనభైకి పైగా వివిధ భాషలలోకి అనువాదం అయ్యింది ఈనాటి రచనలలో అత్యధికంగా అనువాదమైన పుస్తకం ఇరవైవ శతాబ్దంలోని పది అత్యుత్తమ పుస్తకాలు ఒకటిగా పేరు పొందింది పరుశువేది ఇంత మహత్తరమైన విజయం సాధిస్తుందని నాకు తెలుసా అని చాలామంది ఇప్పటికే అడుగుతూ ఉంటారు తెలియదు అనేదే అందుకు నా జవాబు నాకు ఆ ఊహే రాలేదు ఎలా వస్తుంది నేను పరుశవేది రచనకు కూర్చున్నప్పుడు నాకు తెలిసిందల్లా నా ఆంతర్యాన్ని గురించి రాయదలుచుకున్నాననే నాలో నిక్షిప్తమై ఉన్న నిధి అన్వేషణను గురించి రాయాలనుకున్నాను శకునాలు అంటే భగవంతుడి భాష కనుక శకుణాలను అనుసరించాలని అనుకున్నాను పరుసువేది రచన జరిగి చాలా సంవత్సరాలైన అది పురావస్తుశాల సరుకు కాదు నా మనసు ఆత్మ వలనే అది ఈనాటికి సజీవంగా ఉన్నది ఎందుకంటే అందులో నా మనసు నా ఆత్మ ఉన్నాయి శాంట మీరు అలాగే నాలోని నిధులు వెతుకుతున్న గొర్రెల కాపరి శాంటయోగోను నేనే ఒక మనిషి కథ ప్రతి ఒక్కరి కథ అవుతుంది ఒక వ్యక్తి దేనిని అన్వేషించుచున్నాడో అన్వేషించుతున్నాడో మానవాళి అంతా అదే అన్వేషించుతున్నది కనుకనే ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా పరుశువేది విభిన్న సంస్కృతుల ప్రజలలో ఐహికంగా ఆధ్యాత్మికంగా నిష్పక్షపాతంగా అందరిలోనూ సమానంగా ప్రతిధ్వనించుచున్నది పరుశువేది నేను క్రమం తప్పకుండా మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాను చదివిన ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కసారి నేను అది వ్రాసినప్పుడు కలిగిన అనుభూతులే అనుభూతి చెందుతూ ఉంటాను నా అనుభూతి ఇది అందులో నేను నిండి ఉన్నాను నాతో పాటు మీరు అందులో నిండి ఉన్నారు నాకు అదే ఆనందం నేను ఎన్నటికీ ఏకాకిని కాను అని నాకు తెలుసు అదే నా ఆనందం నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు నా ఆత్మను అర్థం చేసుకుంటారు అదే నాలోని ఆశకు మూలం ఈ ప్రపంచంలో రాజకీయ ఘర్షణలు ఆర్థిక ఘర్షణలు సాంస్కృతిక ఘర్షణలను గురించి చదువుతున్నప్పుడు అవసరమైన వంతెనలు కట్టడం మన చేతిలో ఉన్న పని అని నాకు గుర్తు వస్తూ ఉంటుంది నా పొరుగు వ్యక్తి నా మతాన్ని నా రాజకీయాన్ని అర్థం చేసుకోకపోయినా నా కథ అర్థం చేసుకోగలరు అప్పుడు ఆయన నాకు ఎన్నడూ దూరం కాలేరు ఆ సేతు కట్టడం నా చేతిలో ఉన్న పని రాజీకి సదా అవకాశం ఉన్నది ఏదో ఒకనాడు ఆయన నేను కలిసి కూర్చుని మా ఘర్షణల చరిత్రకు భరత వాక్యం పట్టగల పలకగలం అప్పుడు ఆనాడు ఆయన తన కథ నాకు చెప్తారు నా కథ ఆయనకు నేను చెప్తాను పాలో కోల్హో రెండు వేల పద్దెనిమిది మార్గరెట్ జుల్ కోస్టా అనువాదం ప్రస్తావన రసవాది ఒక పుస్తకం తీసుకున్నారు అది ఎడారులలో ఎవరో కొన్న పుస్తకం పేజీలు తిరిగేస్తూ ఆయన నార్సిసస్ గురించి కథ చూశారు నార్సిసస్ ఇతిహాసం ఆయనకు తెలుసు తన అందాన్ని చూసుకోవడానికి రోజు అతను సరస్సు ఒడ్డున కూర్చుని నీటిలోకి చూస్తూ ఉండేవాడు తన అందంతో తన్మయుడు అయిపోయి ఒక ఉదయం అతను సరస్సులో పడి చనిపోయాడు అతను పడిన చోట ఒక పువ్వు పూసింది దాని పేరే నార్సిసాస్ కానీ ఈ పుస్తక రచయిత ఆ కథను అలా ముగించలేదు ఆయన కథలో నార్సిసస్ చనిపోయినప్పుడు అడవి దేవత ప్రత్యక్షమై మంచి నీటితో ఉన్న ఆ సరస్సు ప్రస్తుతం ఉప్పని కన్నీళ్ళ సరస్సుగా మారిపోయిందని తెలుసుకున్నది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఆ దేవతలు అడిగారు నేను నార్సిసస్ కోసం ఏడుస్తున్నాను సరస్సు జవాబు నువ్వు నార్సిసస్ కోసం ఏడుస్తున్నావు అంటే ఆశ్చర్యం లేదు వారు అన్నారు మేమంతా అతని వెనుకనే తిరుగుతున్నా కూడా అతని అందాన్ని దగ్గరగా చూచి ఆనందించగలిగింది నువ్వు ఒక్కదానివి మాత్రమే అంటే నార్సిసస్ అందంగా ఉండేవాడ సరస్సు అడిగింది ఆ విషయం నీకంటే బాగా తెలిసిన వారు ఇంకెవరు ఉన్నారు దేవతలు ఆశ్చర్యంతో అన్నారు అతను ప్రతిరోజు నీ ఒడ్డును కూర్చునే తన అందం చూసుకునేవాడు కదా సరస్సు కొంచెం సేపు మౌనం దాల్చింది చివరికి నేను నార్సిసస్ కోసం ఏడుస్తున్న మాట నిజమే కానీ నార్సిసస్ అంత అందంగా ఉంటారని నేను ఎన్నడూ గమనించలేదు నా ఒడ్డున అతను తొంగు చూస్తున్న ప్రతిసారి అతని కళ్ళలు ప్రతిఫలిస్తున్న నా అందాన్ని చూసుకునేదాన్ని ఎంత మంచి కథ రసవాది ఆలోచన క్లిఫోడి లాండర్స్ అనువాదు